करोना विपत्त समय में प्रजलनु प्राणालनु गाली कोदलेसिन ई प्रभुत्वानिकि मुख्यमंत्री जगन मोहन रेड्डी की राष्ट्रानि पालिंचे अर्हत लेदनि तक्षणमे मुख्यमंत्री तन पदवी की राजीनामा चेयालनि ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రకాశం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ డిమాండ్ చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కరోనా పీడిత ప్రజలకు న్యాయం కోసం చేస్తున్న సాధన దీక్షకు మద్దతుగా ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన సాధన దీక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా నోకసాని బాలాజీ విలేకరులతో మాట్లాడుతూ కరోనా విపత్తు సమయంలో ప్రజల జీవనాధారం కష్టమై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు చెల్లించాలని ఆయన అన్నారు ఆక్సిజన్ మరణాలు అన్ని ప్రభుత్వ హత్యలే అని మరణించిన ప్రతి వ్యక్తికి 25 లక్షల రూపాయల పరిహారాన్ని అందించాలని ఆయన డిమాండ్ చేశారు రాష్ట్రం ప్రజల బాగోగులు ప్రజల ఆరోగ్య స్థితిగతుల్ని గమనించడం గాని వారి గురించి ఆలోచించడం విస్మరించి ప్రతిపక్షాల మీద దాడులు చేయటం ప్రతిపక్ష నాయకుల్ని జైల్లో పెట్టడం ప్రతిపక్ష నాయకుల్ని జైల్లో పెట్టి కరోనాను అంటించడం తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం సాధించిందంటూ ఏమీ లేదు ఉదాహరణకు మనం ఇక్కడ రిమ్స్ చూసుకుందాం ఒంగోలులో రిమ్స్ చూసుకుంటే రిమ్స్లో జరిగిన మరణాలను ఒకసారి ఆలోచించండి రిమ్స్లో వెళ్తామంటే పేదల ఆరోగ్యం పణంగా పెట్టి వాళ్ళ చావులు కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు చీమగా ఏమీ బాధ్యత లేకుండా ఈ ప్రజలు ఏం పోతే నాకెందుకు అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ ఆక్సిజన్ మరణాలు సంబంధించిన తిరుపతిలో కానీ మరి అనేక చోట్ల మరి అదేవిధంగా రిమ్స్ లాంటి హాస్పిటల్లో కానీ బయట కానీ సైరన్ వైద్యం లేక వైద్యం మీద సైరన్ అవగాహన లేక రాష్ట్ర ప్రభుత్వానికి కనీస చిత్తశుద్ధి లేని కారణంగా అనేక మంది మరణిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇవాళ ఏదైతే ఆక్సిజన్ మరణాలు సంభవించిన వారికి 25 లక్షల రూపాయలు ఇవ్వమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు వారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా ఇవ్వాలి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో భారీగా ఈ యొక్క నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టింది అదేవిధంగా కరోనా మరణాలు ఏదైతే సంబంధించినో వారిని అందరినీ 10 లక్షలు ఇచ్చి ఆదుకోవాలనేటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది అదేవిధంగా ఫ్రంట్ వారియర్స్ కరోనా ఏదైతే ఉన్నారో విలేకరులు కానీ హాస్పిటల్స్లో కానీ డాక్టర్లు కానీ నర్సులు కానీ వీరందరికీ కూడా ఇతోధికంగా ఈ కరోనా ఈ ఫ్రంట్ వారియర్స్ ఎవరి వారికి 50 లక్షల రూపాయలు ఇచ్చి వారిని ఆదుకోవాలని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల సంక్షేమాన్ని చూడాలి చూస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క క్షణం కూడా గద్దె మీద ఉండేటువంటి అర్హత లేదు పరిపాలన చేసే అర్హత లేదు తక్షణం జగన్మోహన్ రెడ్డి గారు తక్షణం దిగిపోండి ఇవాళ ఒంగోలులో చూడండి అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయి ఏ జిల్లాలో చూసినా ఏ ప్రాంతంలో చూసినా ఏ మండలం చూసినా ఏ గ్రామంలో చూసినా కోటాను కోట్ల రూపాయలు దోచేస్తున్నారు తప్ప అవినీతి చేస్తున్నారు తప్ప ప్రజాపాలన విస్మరించారు ఈ ప్రజాపాలన విస్మరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గద్దె దిగే వరకు తిరిగి రాష్ట్ర ప్రజలు తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఒక ప్రజాపాలన ఒక జనరంజకమైన పాలన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందించేదాకా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త తుదికంటగా పోరాడతారు పోరాడాలని కోరుకుంటూ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.